नमस्ते वेलकम टू एवन टीवी तेलुगु न्यूज़ बुलेटिन मुंदुगा हेडलाइंस చిన్నశంకరంపేటలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఘన స్వాగతం పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపు నర్సీపట్నాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి డిసిసిబి డైరెక్టర్ అంకం రెడ్డి జమీలు డిమాండ్ శ్రీకాకుళం జిల్లా ఎచ్చుర్ల నియోజకవర్గంలో టీడీపీ మీడియా సమావేశం బడ్జెట్లో పోలవరం ఊసేలేదని ఆగ్రహం అష్మారావుపేటలో ఏఎస్పీ రోహిత్ అవగాహన సదస్సు మానక ద్రవ్యాల నియంత్రణపై సహకరించాలని భీతవు ఇక డిటైల్స్ చూస్తే విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో నర్సీపట్నాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిసిసిబి డైరెక్టర్ అంకం రెడ్డి జమీలు కోరారు బస్ స్టాండ్ నుండి మండల కార్యాలయం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించారు నర్సీపట్నం వెనుకబడిన ప్రాంతం కాబట్టి అనకాపల్లిని జిల్లాగా ప్రకటించడం వలన రూరల్ జిల్లా ప్రజలు భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు ఎంపీడీఓకి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి వైఎస్ఎంపీపీ పైలా సునీల్ మండల పార్టీ అధ్యక్షులు నూకరాజు జెడ్పీటీసీ కాపరపు అప్పల నర్స మండల బూత్ కమిటీ కరణ బండారు నాయుడు పాల్గొన్నారు అనుకూలంగా ఉంటుందనేది ఒక డిమాండ్ అంతేకాకుండా మరి విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా మా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది అదే విధంగా విశాఖపట్నాన్ని పార్లమెంటు విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాగా కూడా ప్రకటించడం జరిగింది అలాగే అనకాపల్లిని అనకాపల్లి జిల్లాగా ప్రకటించడం జరిగింది కానీ అనకాపల్లి విశాఖపట్నం అన్ని కూడా జీవీఎంసీ విశాఖపట్నంలోనే ఉండటం జరుగుతూ ఉంది దీనివల్ల రాజధాని రెండు జిల్లాలు కూడా విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలోనే ఉంటాయి కాబట్టి అవి ఎటు రాజధాని ఉంటుంది అందువల్ల అది అభివృద్ధి చెందుతాయి మరి మన గ్రామీణ ప్రాంతం అయినటువంటి విశాఖ జిల్లా అభివృద్ధి చెందాలంటే మన విశాఖ నర్సీపట్నాన్ని రాజధానిగా జిల్లా రాజధానిగా చేస్తే నర్సీపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి మా కోరిక ఒక డిమాండ్ పెడుతూ ఒక తీర్మానం చేసి మనం ఎమ్మెల్యే గారికి పంపిందాం ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఇది సీఎం గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా మనం ఆయనకి చెప్పడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అలాగే మరి మనం నర్సీపట్నం జిల్లా కేంద్రంగా ఎందుకు చేయాలి అనేది ఒక ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మరి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా విజయవాడ కంటే విశాఖపట్నం బాగుంటుంది విజయవాడ జిల్లా కుమ్మరిపాలెం బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడు టీడీపీ నేత వినోద్ జైన్ కు విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది మచిలీపట్నం నుండి జిల్లా జైలుకు తరలించారు కేంద్ర బడ్జెట్ లో రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాడు ఆరోపించారు వ్యవసాయ రంగానికి పంటల మద్దతు ధర చట్టబద్ధత ఊసేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రైతులకు ఎటువంటి లాభదాయకమైనటువంటి బడ్జెట్ కాదు ఈరోజు రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు విషయంలో చాలా
దరిద్రమైన ఆలోచనతో ఈ వేళ వెళ్తుంది. ఎందుకంటే రైతులు ఈ రోజు పండించిన పంట గిట్టుబాటు ధర కాదు లేదు కదా సరే కదా, కనీసం పొలాల్లో కుప్పలతో ఉన్నటువంటి ధాన్యం ఎలకలు రకరకాల విధానంతో నష్టపోతున్నాం. ఈ తర్వాత వాతావరణం కూడా అనుకూలం లేకుండా పరిస్థితుల్లో రైతులు అడ్డు విరిచే పరిస్థితి ప్రభుత్వాల ఆలోచనలో ఉన్నాయి. కాబట్టి ఈ బడ్జెట్ విషయంకి వస్తే ఈరోజు ఉద్యోగులు అంటారు, ఏ ఉద్యోగం ఈ గవర్నమెంట్ తరఫున తీసుకున్న ఉద్యోగులా లేకపోతే ప్రైవేట్ తరఫున తీసుకున్న ఉద్యోగులా అని చెప్పేసి ఒక క్లారిటీ అనేది కేంద్ర ప్రభుత్వం నుండి కానీ ఆర్థిక వ్యవస్థ నుండి కూడా రావట్లేదు. నా పేరు చౌదరి నాయుడు, పాల్పన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మా అధ్యక్షుడిని. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు గౌరవనీయులైన ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో వేతన జీవులకు ఏమాత్రం ఓరట లభించలేదు. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పాత స్లాబే 2,50,000 మాత్రమే ఉంచారు. అది పెరుగుతుందని అందరూ కూడా ఆశించారు. దీనివల్ల పెన్షన్దారులకి మరియు ఉద్యోగస్తులకి తీరని నష్టం జరిగింది. అసలు పెన్షన్దారులకి ట్యాక్స్ అనేది ఎక్కడ మరి వాళ్ళు భరించలేరు. ఈరోజు పాఠాలు నేర్పిన ఉపాధ్యాయుడు ఆర్థికంగా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న విద్యార్థులు ఆర్థిక సహాయం అందించారు. విజయవాడ జిల్లా గన్నవరం బాలుర వసతి గృహంలో గురువు ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండడంతో 2008 బ్యాచ్ వల్లూరు చక్రవర్తి సహాయ విద్యార్థులు గురువు శ్రీమాన్కు 10,000 రూపాయల సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఎస్ఐ రమేష్ బాబు, గన్నవరం సర్పంచ్ నిడమర్తి సౌజన్య, ఉప సర్పంచ్ పాలడుగు నాని, ఏపీయూ డబ్ల్యూజే గన్నవరం నియోజకవర్గ అధ్యక్షుడు కలపాల కరుణాకర్, షేక్ సర్దార్, అబ్బూర్ వినోద్, మదర్ తెరీసా ట్రస్ట్ ఫౌండర్ కృష్ణ పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఒక చిన్న కార్యక్రమం జరిగిందండి. ఏంటంటే చక్రవర్తి తన సార్ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉంది అని చక్రవర్తి రిలీజ్ చేయగానే చక్రవర్తి స్పందించి స్టూడెంట్స్ అందరినీ కలుపుకుని తనంతు సాయంగా 10,000 శ్రీమాన్ గారికి హెల్ప్ చేశారనమాట. గారి పేరు శివనాన్న. ఇట్లా ఎప్పుడూ అనేకమైన పనులు చేసి పెద్దల్ని ఆదరించాలని, అలాగే టీచర్స్ని గౌరవించాలని, నువ్వు చేసిన చిన్న పని అనేక మంది ఆదర్శంగా ఉండాలని చెప్పి నా అభిలాష. అలాగే ఈ చూసిన వాళ్ళందరూ కూడా బాబు ఎలా చేశాడో అలా ఎంకరేజ్మెంట్గా ప్రతి విషయంలో పెద్దల్ని గురువుల్ని ఆదరిస్తూ ఉండాలని నా చిన్న కోరిక. అలాగే టోనీ చక్రవర్తి, గాడ్ బ్లెస్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ సంకల్ప హోమ్స్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా గాజులపేటలో శ్రేష్మ సిటీ నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంకల్ప గ్రూప్ డెవలపర్స్ ప్రతినిధులు హనుమంతరావు, హరికృష్ణ, లక్ష్మణరావు పాల్గొన్నారు. ఆయతనం వేద నక్షత్రాది వా అవామాయతన నక్షత్రాణమాయతనం వేద సంవత్సరో వా అవామాయతనో సంవత్సరస్యాయతనం వేద ఆగో వై సంవత్సరస్యాయతనోమహే జనేభ్యుగేవ స్వాహ బృహస్పతి గ్రహాయ
విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం పోలీస్ స్టేషన్ను ఐజీ రంగారావు సందర్శించారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. కొన్ని ప్రాంతాలలో భూ సమస్యలు తగాదాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. వీటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ రూరల్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ లక్ష్మీనారాయణ, నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ చందోల్, రూరల్ సిఎస్ శ్రీనివాసరావు, స్థానిక ఎస్ఐ డి శేఖరం పాల్గొన్నారు. నాతవరం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా పెట్టింగ్ కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే ల్యాండ్ డిస్ప్యూట్స్, చిన్న చిన్న తగాదాలు, కుటుంబాల మధ్య ఆ కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. వీటిని ఎమికబుల్గా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఆల్టర్నేట్ మెకానిజం ఏదైనా డెవలప్ చేయడానికి ఏ అవకాశాలని పరిశీలించమని చెప్పడం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ను తెలుగు రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలని కడప జిల్లా గాలివీడు మండల బీజేపీ మండల అధ్యక్షులు గొట్టమిట్ల శ్రీనివాసరెడ్డి అన్నారు. అన్ని రంగాలలో స్వయం ఉపాధి సాధించేలా బడ్జెట్ ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్నికల పరిశీలకులు శ్రీనివాసులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వంలో 2023 ఆర్థిక సంవత్సరం గాను 39.45 లక్షల కోట్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ఎంతో మంచిగా ఉందని ప్రవేశపెట్టినారు. జాతీయ రహదారులు పై పెంపు, లాజిక్ పార్కులు ఏర్పాటు, డ్రోన్ టెక్నాలజీ, సేంద్రీయ వ్యవసాయంపై తోడ్పాటు, వరి గోధుమ మద్దతు ధరలు, ప్రాంతీయ భాషలో అభివృద్ధి, టీవీ ఛానల్స్ ఏర్పాటు, వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగ కల్పన, డిజిటల్ బ్యాంకింగ్, డిజిటల్ కరెన్సీ, 1+1 టీవీ ఛానల్స్, పీఎం ఆవాస్ యోజన ద్వారా 20 లక్షల గృహ నిర్మాణాలు ఏర్పాటు చేయబడుతుంది. సోలార్ ఎనర్జీతో పాటు దేశంలో అన్ని రంగాల్లో స్వయం అభివృద్ధి సాధించేలా ఈ బడ్జెట్ ఉందని, దీన్ని అన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాలు కేటాయించిన నిధులను దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన ప్రజలందరికీ ప్రోత్సాహం అందించాలని బీజేపీ పార్టీ తరఫున కోరుతున్నాము. మోడీ ప్రభుత్వంలో 2023 ఆర్థిక చిత్తూరు జిల్లా గుర్రంకొండ హౌస్ ఫెడ్ చైర్మన్ డాక్టర్ నక్కా గోపాలకృష్ణ ఏవన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు 5వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నడుస్తుందని అన్నారు. వాస్తవాలకు ప్రతిరూపమే ఏవన్ టీవీ అని కొనియాడారు. 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా న్యూస్ ప్రచారం చేస్తూ అందరి మన్నలను పొందిన ఏవన్ టీవీ న్యూస్ ఛానల్ ఇంకా ముందుకు సాగాలని కోరారు. ఏవన్ టీవీ యాజమాన్యానికి, రిపోర్టర్లకు వార్షికోత్సవ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఏవన్ అధినేత శివ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ఈరోజు పీలేజ్ నియోజకవర్గంలో ఏవన్ ఛానళ్ళు మాకు స్థానిక సమస్యల మీద, చిన్న సమస్యల సమస్యల మీద, ప్రజల సమస్యల మీద చాలా స్పందిస్తుంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేయాలని ఏవన్ ఛానల్ కోరుకుంటూ, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఏవన్ ఛానల్. ఛానళ్ళు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏవన్ అధినేత శివ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ఈరోజు పీలేజ్ నియోజకవర్గంలో ఏవన్ ఛానళ్ళు మాకు స్థానిక సమస్యల మీద, చిన్న సమస్యల సమస్యల మీద, ప్రజల సమస్యల మీద చాలా స్పందిస్తుంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేయాలని ఏవన్ ఛానల్ కోరుకుంటూ, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఏవన్ ఛానల్. ఛానళ్ళు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏవన్ అధినేత శివ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ఈరోజు పీలేజ్ నియోజకవర్గంలో ఏవన్ ఛానళ్ళు మాకు స్థానిక సమస్యల మీద, చిన్న సమస్యల సమస్యల మీద, ప్రజల సమస్యల మీద చాలా స్పందిస్తుంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేయాలని ఏవన్ ఛానల్ కోరుకుంటూ, విష్ యూ ఆల్ ద బెస్ట్ ఏవన్ ఛానల్. ఛానళ్ళు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏవన్ అధినేత శివ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతుల ప్రస్తావన లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామ్ మల్లిక్ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ల నియోజకవర్గంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి కేటాయించవలసిన నిధులు, పైసా కూడా కేటాయించలేదని, పోలవరం ప్రత్యేక హోదా ప్రస్తావన లేదన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ను ప్రవేశపెట్టిందో ఇదేమాత్రం కూడా ఆశాజనకంగా లేని బడ్జెట్. మధ్యతరగతి దిగువ తరగతి కుటుంబాల గురించి బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావన లేదు. వేతనదారులకైతే పూర్తిగా మొండిచేయి చూపించిన బడ్జెట్ ఇది. ముఖ్యంగా రైతాంగం గురించి కానీ రైతుల గురించి కానీ ఈ బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావన లేకపోవడం అనేది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. మరి మన రాష్ట్రానికి వచ్చేకల్లా మన రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు ఎక్కడ కూడా కేటాయించినట్టుగైతే మాత్రం ఈ బడ్జెట్లో ఒక పైసా కేటాయించినట్టయితే కనబడట్లేదు. పోలవరానికి రావాల్సిన నిధుల గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. వెనకబడ్డ జిల్లాలకు ఇవ్వాల్సిన నిధుల గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. మన భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. మరి అదేవిధంగా ఏదైతే ప్రత్యేక హోదా ఉందో దాని గురించి కూడా ఈ బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావన లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి మీకు ప్రత్యేక హోదాని సాధించి పెడతా అని చెప్పిన వ్యక్తి ఈరోజు 22 మంది ఎంపీలు లోక్సభలో, 6 ఎంపీలు మరి రాజ్యసభలో, మొత్తం కలుపుకుంటే 28 మంది ఎంపీలు ఉన్నారు. ఈ రాష్ట్రానికి సాధించింది ఏముంది? శూన్యం. పోనీ రాష్ట్రం గురించి మీరు ఎప్పుడైనా పోరాడారా అధికారంలోకి వచ్చిన తర్వాత? ఇప్పటికి ఇది 4వ బడ్జెట్, 2వసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత. అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ను ప్రవేశపెట్టిందో ఇదేమాత్రం కూడా ఆశాజనకంగా లేని బడ్జెట్. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డికి చిన్నశంకరంపేట మండల కేంద్రంలో జడ్పీటీసీ మాధవీరాజు, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజుల ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్యే నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవి అప్పగించడం సంతోషమన్నారు. అందరు కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాధవీరాజు, స్థానిక సర్పంచ్ రాజురెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం గౌరవ కేసీఆర్ గారు తనకున్న పదవులను రాజీనామా చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. సాధించిన తెలంగాణను అభివృద్ధిలో నడిపించడం కోసం మరి గౌరవ కేసీఆర్ గారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలో అమలుపరుస్తూ ఉన్నారు. ప్రతి ఇంటి కూడా ఒక లబ్ధి చేకూరే విధంగా, రైతులు రాజయ్యే విధంగా రైతు బంధు కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా రైతు బీమా కావచ్చు, పంట పొలాలకు నీళ్లు కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, ఏదైతేనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పథకము కూడా దేశానికి ఆదర్శవంతంగా మారింది. గౌరవ చేయడం, మమ్మల్ని కూడా జిల్లా ప్రెసిడెంట్ గా సెలెక్ట్ చేయడం గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని సాధన సమితి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవం చేస్తున్నారు. ఈరోజు చాలా సంతోషం. ఈరోజు మార్కాపురం వచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టడానికి ఉద్దేశం, ప్రకాశం జిల్లాలో ఏదైతే వెనుకబడినటువంటి ప్రాంతం, పశ్చిమ ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని నా ఉద్దేశం. ప్రజల తరఫున ప్రతి సమస్యని మనం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి గారికి తీసుకెళ్ళాలంటే అవసరం ఎంతైనా ఉంది. అలానే గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు
పరిపాలన వికేంద్రీకరణ తీసుకొచ్చిన ఉద్దేశమే చిన్న జిల్లాలు ఉండటం వల్ల సౌలభ్యంగా ప్రజలకి ప్రజానికానికి అందుబాటులో అధికారులు రాజకీయ నాయకులు కానీ అన్నీ కూడా అందుబాటులో ఉండాలని ఉద్దేశంతోనే ఈరోజు తీసుకొచ్చారు చిన్న జిల్లాలో తీసుకురావడం కానీ 13 జిల్లాలు 26 జిల్లాలు చేయడం ప్రజలందరూ హర్షించారు జగన్మోహన్ గారిని ఈ సంచలనమైనటువంటి ఒక నిర్ణయంగా భావిస్తున్నారు అలానే 13 జిల్లాలు 26 జిల్లాలు కావడం దానిలో పెద్ద రాష్ట్ర పెద్ద జిల్లాగా మన ప్రకాశం జిల్లా ఉంటూ మనం ప్రకాశం చేసుకోండి ఎంతో అదృష్టం అలానే మన గౌరవ ప్రకాశం జిల్లా నుండి గౌరవ మంత్రివర్యులు బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు కానీ ఎంతో ఆదిమ సురేష్ గారు కానీ ఎంతో కృషి చేసి ఈ జిల్లాని పెద్ద జిల్లాగా చేసేందుకు వారందరూ కూడా కృతజ్ఞతలు కానీ ఈ ప్రాంతంలో పశ్చిమ ప్రాంతం చాలా వెనుబడిన ప్రాంతం కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట రైతు వేదిక వద్ద మండల ప్రజా ప్రతినిధులు గ్రామ సర్పంచ్లతో పాల్వంచ ఎస్పి రోహిత్ రాజు అవగాహన సదస్సు నిర్వహించారు గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐ ఉపేంద్రరావు ఎస్ఐ చెల్ల అరుణ దమ్మపేట ఎస్ఐ శ్రావణ్ పాల్గొన్నారు అదే గ్రాడ్యువల్ గా సప్లై అనేది తగ్గుతే ఈరోజు అశ్వారావుపేట మరియు దమ్మపేట మండల సర్పంచులు ఎంపీటీలు ఎంపీటీసీలు మరియు ఇతర ప్రజా ప్రతినిధులతో ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగిందండి ఇందులో ముఖ్యంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలన గురించి సమావేశం ఏర్పడడం జరిగింది ఇందులో ఎవరైతే గంజాయి సాగు చేస్తున్నా ఎప్పుడైతే ఉపయోగం చేస్తున్నా అదేవిధంగా కన్సంప్షన్ చేస్తున్నా కూడా వాటిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పరచినట్టుంది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల జిల్లా సబ్డివిజన్ ఆఫీసర్స్ సర్పంచ్లను సమావేశాన్ని నిర్వహిస్తున్నాము ఈ సమావేశంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను సర్పంచ్లు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు వారి వారి గ్రామాల్లో ఈ గంజాయి రిలేటెడ్ అవేర్నెస్ తీసుకొచ్చి అక్కడైనా సాగు చేస్తున్నా అక్కడైనా సప్లై వారి కన్సంప్షన్ కూడా చేస్తున్నా కూడా వారికి ప్రజలకు తెలియజేయడం కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా పీటీ యాక్ట్ కూడా ఇన్స్టేట్ చేయడం జరుగుతుంది పీటీ యాక్ట్తో పాటు డిస్ట్రిక్ట్స్ కూడా ఓపెన్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో కూడా అవి కూడా రాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు ఎక్సైజ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల నియోజకవర్గం కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను ప్రజలంతా వ్యతిరేకించారని సిపిఎం నాయకులు తేజేశ్వరరావు పిలుపునిచ్చారు సిపిఎం సిఐచ్యు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే విధానాలను ప్రకటించిందని విమర్శించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నేత టి నందోడు సిఐచ్యు నాయకులు డి బంగారాజు ఎన్ రమణ జి శ్రీనివాసరావు లింగాల రాము ఎల్ సీతారాం పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల వ్యతిరేక బడ్జెట్ వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల వ్యతిరేక బడ్జెట్ వ్యతిరేకించండి ప్రజా వ్యతిరేక బడ్జెట్ వ్యతిరేకించండి రాష్ట్ర వ్యతిరేక బడ్జెట్ వ్యతిరేకించండి మోడీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బడ్జెట్ వ్యతిరేకించండి ప్రభుత్వ సంస్థల కార్పొరేట్లు కట్టబెట్టే బడ్జెట్ వ్యతిరేకించండి వ్యతిరేకించండి వ్యతిరేకించండి
బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చిన్నశంకరంపేటలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఘనంగా స్వాగతం. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపు. నర్సీపట్నాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి, డిసిసిబి డైరెక్టర్ అంకంరెడ్డి జమీనుడి భాట్. శ్రీకాకుళం జిల్లా ఏచర్ల నియోజకవర్గంలో టీడీపీ మీడియా సమావేశం, బడ్జెట్ లో పోలవరం మూసేలేదని ఆగ్రహం. అశ్వారావుపేటలో ఏఎస్పీ రోహిత్ అవగాహన సదస్సు, మాదక ద్రవ్యాల నియంత్రణపై సహకరించాలని హితవు. ఇవి బులెటిన్ బ్రేక్, స్కిప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్.